బుధవారం నాడు గుడ్డివాడకు స్నానం చేయండి. ఈ తర్వాత రాశి వస్తుంది తులారాశి. క్యాకరి క్యానగరి తులారాశి వాళ్ళు మీరు చేయవలసిన ఏం చేయాలి? క్యాకరి పంచమ గణేశునికి ఆరాధనపై విశిష్ట నాలుగు ఎవరితో అప్పు తీసుకోకండి. నవగ్రహ ఆరాధన హర శనివారం నవగ్రహం అభివృద్ధి స్తోత్రం ప్రతి శనివారం చేయండి. నవగ్రహ స్తోత్రం మీకు పాఠ కరి నవగ్రహ ఉత్సవం ప్రధానం కరి హర శనివారం అభివృద్ధి స్తోత్రం పాఠ కరి బడుగుడు యంత్రాన్ని ధరించండి. నేను బడుగుడు స్తోత్రాన్ని తప్పకుండా శనివారం నాకు ప్రకటించండి. తులారాశి వాడు యా నాకరి ఈ సంవత్సరం తులారాశిలో గృహ నిర్మాణ కార్యం నాకరి ఇల్లు కట్టాల్సిన వాడు ఈ సంవత్సరం ఇల్లు కట్టకండి. ఇబ్బందికరంగా ఉంటుంది. సభ్య సంబంధించిన విద్వాంసులు నాలుగు తోటి వాళ్ళతో కానీ ఎవరితో కానీ అప్పు తీసుకోకండి. నవగ్రహ వస్తువు ఒక దాని నాలుగు ఎవరైనా నవగ్రహ వస్తువులు దాని వస్తుంది తీసుకోకండి. కాలేకపోతే వెళ్ళకుండా శనివారం ఎవరితో నా పని శనివారం ఆదివారం నాడు గ్రూప్ బట్టలు కానీ నెల బట్టలు కానీ ధరించమండి. దీంట్లో రెండు నక్షత్రాలు వస్తాయి మూడు నక్షత్రాలు చిత్రాస్వాతి విశాఖ చిత్రాస్వాతి నక్షత్రం వాళ్ళు నక్షత్రం వాళ్ళు కానీ శనివారం కాబట్టి శనివారం పెట్టుకోండి. నవగ్రహ స్తోత్రం చదవండి. ఖాళీ వెళ్ళేటప్పుడు శనివారం దాంతే ఖాళీ తీసుకోవాలి దాని వంటి శుభం కలుగుతుంది. నాకరి కాలం వస్తుంది నాలుగు ఎవరైనా దాని వస్తుంటే ఆ నెల వస్తుందో తీసుకోకండి. చేసి అన్ని వ్యక్తికి రవివారంతో విశేషంగా నాదే ఆదివారం నాడు గుడ్డి వాళ్లకు ఎలాంటివి కూడా దానం చేయకండి. కోర్టు పరీక్షకి మీ నిర్ణయం ఇది నేను తెలిస్తే వాడు కోర్టు వ్యవహారాల్లో వివిధ ప్రకారాల్లో పడతారు. గుడ్డి వాళ్ళకు మాత్రం ఎలాంటి దానం చేయకండి. ఆదివారం నాడు విశేషంగా చిత్రా స్వాతి నక్షత్రం వాడు విశాఖ నక్షత్రం వాడు చేకరి బుధుడు స్తోత్రంగా నిత్య పాఠకరి అమావాస్య కార్యక్రమించి నవగ్రహం హవనం కరే కార్యక్రమం యొక్క దానిపై మంగళవారం కేవలం మీఠాయి పాంచ మంగళవారం ఐదు మంగళవారాలు ఉప్పు తినకుండా చేస్తే ఈ విషయాన్ని అక్కడ జాతకులకు చాలా బాగా జరుగుతుంది మేలు జరుగుతుంది. తర్వాత వాళ్ళు బుధుడు స్తోత్రం యొక్క పాఠం చేయాలి. తర్వాత అమావాస్య రోజు నల్ల నువ్వులు నవగ్రహ మంత్రం యొక్క హవనం చేస్తే వాళ్ళు ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. విషాఖ ఏమి చేయకూడదు. మంగళవారం శనివారం నాడు ధన నాలుగు ఎవరితో ధనాన్ని తీసుకోకండి. లాల్ కొమ్మేసి రవివారంతో నా పని ఎర్ర బట్టలు అది ఎవరైనా ధరించకండి. లాల్ దాల్ ప్యాల్ దశ రవివారంతో నా కానీ ఎర్ర పప్పు కానివ్వండి ఎల్లె ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అలాంటివి కానీ ఆదివారం తినకండి. భయంకర వికెట్ ఘడి సామాన కనబడి ఎవరైతే ఆదివారం నాడు ఎర్ర పప్పుతో కూడిన ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ విశాఖ జాతకులు తింటారు ఆ రోజు తిన్నవాళ్ళకు భయంకరమైన బీమారి ఏమైనా అనారోగ్యం కలగవచ్చు కాబట్టి కాపాడుకోండి. వృష్టికి రక్షవాడు జాతరే ధ్యానాకరి ఏం చేయాలి ఏం చేయకూడదు. జాతరే నిత్య కాలభద్రవర్షత పాటరే కాలభద్రవర్షకాన్ని నిత్యం చల్లండి. గోసేవ కరే అవు సేవ చేయండి అవుకు రొట్టెలు వాటి పండుగ విధంగా తెప్పించండి. గురువంత్రం నిత్య కరే గురువంత్రం చేయండి. శనివారం పీపుల్ వృష్టికి ప్రదక్షిణ కరే శనివారం నాడు రావి చెట్టు ప్రదక్షిణ చేయండి. అప్పుడే ప్రత్యేక సేవ దృష్టికి ఏవైతే కప్పుడే యజ్ఞం ఈ సంవత్సరం తన భర్త ఇచ్చినవి తర్వాత తన భర్త సంపాదించినవి ఇచ్చిన బట్టలు మాత్రమే కొత్తవి ధరించండి. వేరే వాళ్ళు కొత్త బట్టి ఇచ్చినవి ధరించకండి. దృష్టికి రాసేవాళ్ళు అనారోగ్యం కావచ్చు ఇంకా లక్ష్యం ఏదైనా ఇవ్వడం నాకు దుసోజి కప్పటికే కానీ నా పని వేరే వాళ్ళ బట్టలు కానీ వేరే వాళ్ళ అలంకరణ అలంకరణ సాధనకు ధరిస్తుంటాం అలాంటి వాళ్ళు ధరించకండి. ధరమే జగడ హోసంటారు అట్లా ధరిస్తే ఇంట్లో కోరుకుంటే జరగవచ్చు. రవివారం లాలు వస్తూ ఒక దాని నాకని ఆదివారం ఎర్ర వస్తువు దానం చేయకండి. వికారం వస్తున్నాయి అని ఏదైనా డబ్బు కలగవచ్చు. అనువారం నక్షత్రం క్యానకరి అనువారం నక్షత్రం గో సేవాకరి ఆవు ఆవుకు ఆవు సేవ చేయండి. గోకులసం ఇవ్వండి అశ్వత్థరంటే రవి చెట్టు ప్రదక్షిణ శనివారం చేయండి. మంగళవారం ఇసి దేవి మందిరమే లేకపోతే దానికరి ఏదైనా దేవి మందిరంలో ఎర్రవంత దానం చేయండి. సాత్మే మూడుగా దానం పవనం కూడా దానం చేస్తే ఈ సంవత్సరం వాళ్ళు అనురామ నక్షత్రం చాలా మంచిది. నాకరే అమావాస్య గజే బహుమో బేటిక బనాయవా ఖానా నాకని ఇది కఠిన మిత్రమైన పని. అమావాస్య నాడు బిడ్డ కానీ కోడలు కానీ చేసినవి అత్త మామూలు తినకూడదు అని రాయబడింది. ఇది ఎందుకంటే ఈ ఇంటర్కి లక్ష్మీదాయకము బిడ్డ తర్వాత కూడా అంత వాళ్ళ చేతితో తిండి అంత ఆ రోజు మంచిది కాదు. వృష్టిక రాశిలో అనురాధ నక్షత్రాలకు ఇంద్రుడి చేతితో తినకూడదు. ఆదివారం నాడు అమావాస్య నాడు మాత్రమే నే వాహనంపై మంగళవారం సవారీ నాకరి మంగళవారం నాడు కొత్త వాహనాన్ని తీసుకొని దానిపైన ఆ వాహనంలో పోకండి. రవివారం కరేరా నాకాయ ఆదివారం నాడు కాకరకాయ తినకండి. బీమాలు వస్తాయి ఏదైనా అనారోగ్యం కావచ్చు. జ్యేష్ఠ నక్షత్రాలు గురుమంత్ర జపని గురుమంత్ర జపం చేయండి. గురు ప్రత్యర్థ దానికరి గురువు కావలసిన గురువు ప్రత్యర్థం ఏదైనా దానం చేయండి.
हर भगवान की सुबह का पाठ नित्य करें, सोमवार को शिवाभिषेक करें, पारस शिवलिंग को घर के पूजा स्थान में पारस शिवलिंग आने जो शांति पूजा स्थान में बैठे ताना मछली क्या ना करें। नया घर नया वाहन मंगलवार को ना खरीदे, मंगलवार नाड़ू कब ये वाली को तो वाहन नहीं त्वरको होंगे, मित्रों से धन ना ले धन जिसको होंगे, प्याज लहसुन मांसाहार मध्य शनिवार को ना खा, शनिवार नाड़ू मध्य मांस लाने उल्लेख डेलीगेट लाने भी तीन करनी अनारोग्य पाल होता है वृश्चिक राशि वर्ष की करवा का धनुराशि क्या करें क्या ना करें क्या करें। शनि की साढ़े छठी चल रही है धनुराशि वर्ष के लिए, शनिवार को एक समय भजन करें, श्री राम रक्षा स्तंत्र का नित्य पाठ करें, स्वर्ण का दान नारायण स्वर्ण नारायण नीतीश को कर ली बीमार हो सकते हैं। श्रावण मास के हर शनिवार को हनुमान चालीसा का 108 पाठ करें। धनुराशि वाले धनुराशि वालों हनुमान चालीसा मोट साधु शनिवार ना सरवणी क्या ना करें गेम चाहिए बोले। शनिवार को काले पी के तिल का तेल दाल ना लें, उसके पीस को कहते नोट नहीं डाले नोबूल डाले, काले कपड़े शनिवार को दान ना लें, नीला पत्थर पीस को कहते नौकरी व्यापार और सभी समुद्र से मंगलवार शनिवार को ना झगड़े, మంగళవారం శనివారం నాడు తన తోటి వాళ్ళతో ఎలాంటి బాధ్యత వివాదాలు ఎలాంటి పోరాటాలు చేయకండి. సట్టా లాటరీ జ్వాది నాకే లాటరీ బట్ట ఇలాంటివి ఏదైతే ఉంటాయో అలాంటివి చేయకండి. చాలా ధన నష్టం జరగవచ్చు, అది చాలా వరకు మీకు ఇబ్బందికరంగా కావచ్చు. ధనురాశి వాళ్ళు ధనికి హాని హోగి శనివారం వాహనం మాత్రమే, శనివారం నాడు సడసాకి వస్తుంది కాబట్టి మీరు ఏ బట్టి కూడా నడవకపోవడం మంచిది. దీంట్లో రెండు నక్షత్రాలు వస్తాయి, మూల నక్షత్రం గురువారం నక్షత్రం, మూల నక్షత్రం జాతకంలో శనివారం కాబట్టి ప్రత్యేక శనివారం వ్రతం పెట్టండి. మంగళవారం శ్రీ నామకక్ష స్తోత్రత ఏం శనివారం శ్రీ హనుమాన్ దేవస్థ పాఠ కరి ముఖరాజికి అమూటి ధారణ కరి పుష్పరాజుకి కొంగరాన్ని జరించండి. శనివారం నాడు హనుమాన్ జాతీయ మంగళవారం రామకృష్ణ స్తోత్రాన్ని చదవండి. మూల నక్షత్రం ఏం చేయవద్దు, కిసి శని సంబంధి వస్తువు కా దానాలు కనీసం సంబంధించిన వస్తువులను ఇలాగైతే నల్ల ముందు నల్ల బట్టలు నల్లనే మూడు రోజులు ఇలాంటివి దానం తీసుకోకండి. ఇది హాస్పిటల్సే కిసిపి తరక సంబంధం నా రక్షణ కఠినాయ ఆసక్తి మధ్య మాస శనివారం మంగళవారం నా కాదు మధ్య మాసాన్ని శనివారం కొనేయండి. పూర్వక్షణం ఉత్తరం వాళ్ళు శనివారం వ్రతం పెట్టి మంగళవారం శ్రీ రామకృష్ణ స్తోత్ర రామకృష్ణ స్తోత్రకారం శనివారం శ్రీ హనుమాన్ దేవస్థ పాఠ కరి పుష్పదాన అనుమతిని ఇంద్రాన్ని ఇచ్చేయండి. కుమారి పూజను ప్రతి అమావాస్య చేయండి, కానీ ఒకటి శనివారంతో దాన దాని కని నెలవరం శనివారం నాడు చేయండి. పూర్వ వీడు ప్యాస్ లహసం మధ్య మాంసం శనివారం మంగళవారం నా ఖాయం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ రండి మధ్య మాంసం శనివారం మంగళవారం తీసుకోకండి, మీకు గంభీరమైన అనారోగ్యం కలగవచ్చు. కిసిసే గురువారం స్వర్ణ దానం అది గురువారం నాడు ఎలాంటి బంగారం దానం తీసుకోకండి. కిసిగో వృక్షకో గురువారం రవివారంతో నా కండి, ఏ వృక్షానికి కూడా గురువారం ఆదివారం నాడు కట్ చేయకండి. సర్పతో నా మాట పామైన చంపకండి. ఈ పూర్వాషారం చెప్పేటప్పుడు దీని తర్వాత వస్తుంది మకర రాశి. మకర రాశి వాళ్ళు మేము చేయాలి ఏం చేయకూడదు మకర రాశిలో క్యా కరెంట్ శనివారం వ్రతపట్టి శనివారం వీళ్ళు కూడా సరిసరి చూస్తుంది. శనివారం వ్రతపట్టి హర అమావాస్యకు చండి హవన్ కనేసే గ్రహం గురుజీ హరిశాంతి కాబట్టి ప్రతి అమాసం చండి హవనం చేస్తే చాలా బాగుంటుంది. శని రాహుడి మీకు రాహుడి మీకు గ్రహం అశుభం కులదేవత దర్శించిన బాధ్యత కులదేవతకి తెచ్చి ఉంటే సంవత్సరంలో మూడు స్థానం దర్శనం తీసుకోవాలండి. అప్పుడే హాస్య కులదేవతకు సుందరానికి తీరియాకి కొన్ని మిఠాయి తెప్పనకాయ కులదేవతకు పాయసం కానీ మిఠాయి కానీ అమావాస్య రోజు సమర్పణ చేయండి. హర అమావాస్యకు చెప్పి హవన్ నా హోటు వర్షి చే మాటతో కోరుతాయి. ప్రతి అమావాస్యకు ప్రతి సంవత్సరంలో ఆరు సార్లు అయినా చండి పాటి చండి హవనం చేయండి. మకర రాశిలో శ్రావణ నక్షత్రం జాతకులు క్యా నాకైన భూమి వస్తే యాష్కలర్ బట్టలు వేసుకోకండి. నీలంపణి శ్రావణ మాసమే నాగారంటే నీలంపణిని శ్రావణ మాసంలో ధరించకండి. నయా వాహనాలే కొత్త వాహనం కోరుకోకండి. పీపుల్కి వృక్షకు శనివారంతో నాచుకోండి. పీపుల్ రాళ్ళు చెట్టు శనివారం నాడు ముట్టుకోకండి. రవివారం శనివారం ప్యాస్ చేసిన మధ్య మాసం నాకాయ ఆదివారం నాడు మధ్య మాంసం పులిగా జరిగిందా తినకండి. మకర రాశి వాళ్ళు ఇంట్లో రెండు నక్షత్రాలు వస్తారు ఉత్తరాషాఢ పౌర్ణక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు చేయండి. చెట్టి పాఠం చెట్టి మంత్ర కరే కుమారి పూజ శుక్రవారం మంగళవారంతో కరే ముదరికి ఇంకొకటి ధనం కరే కనపడి ఉండడానికి గ్రహించండి. ఏం చేయకూడదు క్యా నగర కిసికే హాస్య నీలే కాలే కపడే కా దాన్ మారే నల్లవి కానీ బ్లూ కలర్ బట్టి కానీ దానం తీసుకోకండి. వర్షభరం బయట కాలే నాకాయ నల్ల మొక్కకాయ తినకండి.
శనివారం మంగళవారం ఓ మధ్య మాస్ ప్యాజ్ దర్శకున్నాయి. శనివారం నాడు ఎనిమిదవ వివిధ ముఖ్య అంశం తినకండి. ఇది ఉదాహరణ. తర్వాత శ్రవణ నక్షత్రం, శ్రవణ నక్షత్రం చండీ పాడి చండి మంత్ర కరే. కుమారి పూజన హరి శుక్రవారం మంగళవారం ఒకరి వదిలి ఎమోటి ధారణ కరే. శనివారం తర్వాత వచ్చే కులదేవతకు పుణ్యమగిన కిర్యాన్ని స్నానకార్థం నైవేద్యం చెప్తారు. కులదేవతకు స్వీట్ కానీ ఏదైనా పాయసం కానీ నైవేద్యం చూపించండి. మీకు లాభదాయకం శ్రవణ నక్షత్ర జాతకులు త్యాగా కరే. కిసీకి హాస్య నేనే కాలే కొత్త కదా నాలే వర్షపడి బయట కాలే నా ఖాయ్. శనివారం మంగళవారం మధ్యమాసం నా ఖాయ్. ఏ శ్రవణ నక్షత్ర జాతక పాడి మకర రాశి. మకర రాశి కొడు సాడి సాటి చాలు ఇవాళ కుంభ రాశి. శనికి సాడి సాటి ఏం గురు రాహు ఎప్పుడు ప్రతికూల హే. శనివారం కా వ్రత రఖే. భైరవ్ శనివారం దీని తిరిగి తీర్చి అభిషేక్ కరే. బడే బడే యొక్క నైవేద్యం చూపించండి. గురువారికి గురు పండుగ పంచకి అభు సేవలు గౌ సేవలు రాహుకు ప్రత్యేకతాయి. గురువు ఔదక వృక్షం లగాయ సూర్యమాలి. గురు వృక్షాన్ని తర్వాత ఔదకర్ అంటే మేడి మేలు వృక్షాన్ని పెట్టండి. అది ఎండకుండా చూడకం ఈ సంవత్సరం అంతా. మీకు ఈ రాహు మీకు శని పీడ జరగదు. వాటిని బాగా పోషించండి. యా నాకని శనివారం మంగళవారం మాసాహార మధ్యమస నాకాయ. కిసిసే బి శనివారం రవివారంతో నీలేకపోతే దానిపై నాలే. గౌ గురు ఏం బిల్వ ఔదకర్ క్రోధ నాకరే. కాలే సర్పకో నామే నల్ల పాపం చెప్పకండి. గురువు కానీ విలువ వృక్షం కానీ వేడి చెట్టు కానీ అవమానం దాన్ని కొట్టడమో పెట్టడమో అనేది చేయకండి. సహిష్ దీంట్లో రెండు నక్షత్రాలు వస్తాయి. ధనిష్ట సత్తారక పూర్వపాత్ర మూడు నక్షత్రాలు వస్తాయి. అయితే మొదలు ధనిష్ట నక్షత్రం కాదు. ధనిష్టాలు గో సేవ కరే. సాయం గోకా సాక్షం ఇయ్యగలాయి. గురువారితో వ్రతకే పీడే వస్తే పైన దుఃఖరాన్ని దుఃఖరాన్ని అందించండి. క్యా నాకని గౌదానం నాకని గోదానం చేయకండి. లూలే లేకపోతే అది లోపల రవివారం ధ్యాపకులుగా దాన్ని వికలాంగులకు బట్టలు కానీ ధనం కానీ ఆదివారం నాడు దానం చేయకండి. శతకారకంగా పూర్వ భద్రం గురు గురు సేవ కరే. గురు సేవ అవసేవ చేయండి. భైరవకు రవివారం బడవకి మాల అర్పణ కరే. గొడవ యొక్క మాల భైరవుడికి అర్పణ చేయండి. ఆదివారం నాడు నిత్య దత్త కవచం పాడుకోలేదు. దత్త కవచం ఉంది దాన్ని పఠించండి. గురువంతకి సూరమానాలు నిత్య కరే. శనివారంతో రక్షణ శతకం పూర్వభద్ర నక్షత్రవారి కిసిదేవి రవివారం శనివారం తీసుకోవడానికి దాన్ని ఆలయం. శనివారం మంగళవారం ఎలాంటి దానాన్ని తీసుకోకండి. శనివారం మంగళవారం మధ్యమాసం వస్తుంది. నాలిక స్వరం దాంట్లో ఆకృతి పుష్పంకు రవివారం దాంట్లో తిరిగే చెట్టును ఆదివారం నాడు నొట్టుకోకండి. వాటి పూలు కూడా నొట్టుకోకండి. ఇబ్బంది కలుగుతుంది. తర్వాత వస్తుంది మీన రాశి. క్యా కరెంట్ క్యా నాకరం మీన రాశి. నిప్పు శ్రీయంత్రంలో సఫేద్ పుష్పించడానికి లలితా నక్షత్రానికి గ్యారాభాలు ఉచ్చారం కరే. శ్రీయంత్రుడికి భద్రతా ధారణ కరే. గురువారం శుక్రవారంకు నిత్యకి రస్తే బనాయి మిఠాయిగా వేసినట్టు ఒక భోగ బనాయి. లలితా ప్రత్యక్షాన్ని నిత్య పాటే మీన రాశి వారి క్యా నాకరం కిసిసే రుణ నాలే. రవివారంకు పానికా దాని నాకరే. విధాస్ నుంచి పులిపి దాని వర్షోధం నాలే. శుక్రవారం శనివారంకు పులి వస్తుంది ధారణ నాకరే. నా దాని ఉత్తర కేంద్ర రెండు నక్షత్రాలు వస్తారు. ఉత్తర భద్ర రేవతి ఉత్తర భద్ర నిత్య శివాభిషేక్ కరే. పీఠలే శివుడితో ఏడుకొచ్చి దాని తీర్థంగా గ్రహించండి. నైతో సోమవారం కొట్టు అవశ్యకరే. రోజు జరగకపోతే సోమవారమైనా చేయండి. గురు దేవుడు గౌకి సేవ కరే. గురు మంత్రులు అనుకున్న శ్రావణం కార్తీక మాసం నిశ్చిత శ్రావణ మాసంలో కార్తీక మాసంలో గురు మంత్రులు అనుకున్న తప్పకుండా చేయండి. ధ్యానాకరే స్వరంగా మాది ఎవరైతే మంత్రాలిస్తే తీసుకోకండి. వీరేకపోతే శుక్రవారం రవివారం మా ప్రేమ ఆదివారం నాడు పసుపచ్చబట్టను శుక్రవారం అందరం ధరించండి. శనివారం కద్దు లోపిక సేవ నాకరే.